ఈ పెద్ద మనిషి ఎన్నికలు మరో మూడు నెలల్లో ఉన్నాయంటే ఏం చేస్తాడో తెలుసా? ఆరవ బడ్జెట్ను ప్రవేశపెడతాడు. తన హయాంలో రాని బడ్జెట్, తనకు అధికారం లేని బడ్జెట్. ఆ బడ్జెట్లో ఏం చేస్తాడో తెలుసా? రైతులకు ఈ పెద్ద మనిషి రెండు వేల పద్నాలుగులో రైతులకు రుణమాఫీ అని చెప్పి మోసం చేస్తే, ఇదే పెద్ద మనిషి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రైతులను మోసం చేసేందుకు రైతు సుఖీభవ అని చెప్పి మరో 5,000 కోట్లు అని చెప్పి మళ్ళీ చెవుల్లో పువ్వు పెట్టే కార్యక్రమం చేస్తాడు. రైతు రుణమాఫీ ఇంకా అయిపోలా, నాలుగో విడత ఐదో విడత రుణాలు, ఇంకా చెక్కులు ఇచ్చినాడు. ఆ చెక్కులు ఇంకా ఇప్పటికీ బ్యాంకులకు పోతే బ్యాంకు వాళ్ళు పక్కనేస్తా ఉన్నారు. రైతుల నాలుగో విడత ఐదో విడత రుణాల కదా దేవుడు ఎరుగు, అప్పుడే రైతు సుఖీభవాట. చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న డ్రామా, ఎన్నికలకు మూడు నెలలు ఉన్నాయనేసరికి రాజధానిలో కట్టడు, రాజధానిలో ఒక్క బిల్డింగ్ కూడా టెంపరరీ పర్మనెంట్ అనే పేరుతో కట్టడు. రాజధాని భూములను మాత్రం అడ్డగోలుగా అమ్మేసుకుంటాడు, ఇష్టం వచ్చినోనికి ఇష్టం వచ్చిన రేటుకు లంచాలు తీసుకొని. మనం ఎవరైనా రాజధాని ఎక్కడుంది అని అడిగితే ఏమంటాడో తెలుసా? బాహుబలి సినిమా చూసినాడా అని అంటారు మనల్ని. బాహుబలి సినిమాలో సెట్టింగ్లు బాగున్నాయా అని మళ్ళీ ఎదురు ప్రశ్న మనకేస్తాడు. ఆ సెట్టింగ్లే రాజధాని అని అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలప్పుడు 5 సంవత్సరాలు ఏమి చేయడు, ఎన్నికలకు 3 నెలలు ఉన్నాయనగా ఏం చేస్తాడు? 4.5 సంవత్సరాలు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనే ధ్యాస రాదు. ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, ప్రతి పిల్లాడికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలి అన్న ఆలోచన రాదు. అడ్డగోలుగా పిల్లల్ని మోసం చేస్తాడు. కానీ ఎన్నికలకు 3 నెలలు ఉన్నాయనగా ఏం చేస్తాడు? 3 నెలలు ఉన్నాయనగా 70 లక్షల ఇళ్లను తగ్గించేసి 3 లక్షలకు తీసుకొస్తాడు. 2,000 నిరుద్యోగ భృతి 1,000 రూపాయలకు తీసుకొస్తాడు. తీసుకొచ్చి ముష్టేసినట్టుగా కొంతమందికి వేసి మనకు సినిమా చూపించే కార్యక్రమం చేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు.